హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ వాట్ ఈస్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ గురించి చెప్పుకుందాం స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ అంతే కదా ఇట్ కన్వర్ట్స్ ద లో వోల్టేజ్ ఎల్వి అండ్ హై కరెంట్ ఫ్రమ్ ప్రైమరీ సైడ్ టు ది హై వోల్టేజ్ అండ్ లో కరెంట్ వాల్యూ ఆన్ సెకండరీ సైడ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్రాన్స్ఫార్మర్స్ చూస్తుంటారు కదా మీరు అది అనుకుందాం ఓకేనా ఏ లేదు ఫ్రెండ్ ఏమన్నాడు అంటాడు ఇక్కడ చూడండి ఇట్స్ కన్వర్ట్స్ ద లో వోల్టేజ్ ప్రైమరీ సైడు తక్కువగా టర్న్స్ ఇద్దాం ఒక త్రీ ఇద్దాం ఇలాగా సరే ఇది ఉంది దీనికి కరెంట్ అనమాట హై కరెంట్ ఇచ్చాం అనుకుందాం ఓకేనా హై హెచ్ ఇచ్చాం హై కరెంట్ అనుకుందాం సో ఇక్కడ వోల్టేజ్ అనేది ఏమి ఇవ్వాలి లో వోల్టేజ్ ఇస్తే నుంచి వచ్చేటప్పుడు ఏమైందంట సెకండరీ టై టర్న్స్ కదా ఇది ఇచ్చేటప్పుడు వోల్టేజ్ అనేది హై వోల్టేజ్ వచ్చి అండ్ లో కరెంట్ వస్తుంది మీకు అర్థమైందా ప్రైమరీ సైడ్ ఇది ఇది వచ్చేసి ప్రైమరీ సైడ్ ఇది సెకండరీ సైడ్ అని సెకండరీ సైడ్ ప్రైమరీ సైడ్లోనే మనం లో వోల్టేజు హై కరెంట్నిచ్చి ఇటుకాంచి లోపల ఫామ్ అవుతున్నప్పుడు లోపల ఫ్లెక్స్ ఫామ్ అవుతుంది కదా ఫామ్ అయ్యేటప్పుడు ఏమంటే సెకండరీ సైడ్ ఎలా రావాలంటే హై వోల్టేజ్ వస్తూ లో కరెంట్ రావాలి అలా అలా వస్తేనే దీన్ని స్టెప్ అప్ అంటారు అంతే కదా ఇక్కడ నుంచి లో వోల్టేజ్ ఇచ్చాము అంటే ట్రాన్స్ఫార్మర్ డిపెండ్ వోల్టేజ్ కదా అందుకోసం ఇవతల వైపు లో వోల్టేజ్ ఇచ్చి ఇవతల వైపు హై వోల్టేజ్ని తీసుకొస్తే దాన్నే అప్ ట్రాన్స్ఫార్మర్ అంటారు ఓకేనా అంటే ఇక్కడ చూడండి ఏమనలేదు ఇట్స్ కన్వర్ట్స్ లో వోల్టేజ్ లో వోల్టేజ్ అండ్ హై కరెంట్ హై కరెంట్ ఫ్రమ్ ప్రైమరీ సైడ్ ప్రైమరీ సైడ్ ఇది దీన్ని ప్రైమరీ సైడ్ అన్నా ఓకేనా అండ్ టు ది ఇక్కడి నుంచి హై వోల్టేజ్ అండ్ లో కరెంట్ వాల్యూ ఆన్ సెకండరీ సైడ్ అర్థమైంది మీకు ఈ సెకండరీ సైడ్ హై వోల్టేజ్ రావాలి లో కరెంట్ రావాలి అప్పుడు స్టెప్ అప్ అయినట్లు ట్రాన్స్ఫార్మర్ ఓకేనా ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఆఫ్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్స్ వోల్టేజ్ రేషియో వోల్టేజ్ రేషియో ఇది గుర్తుపెట్టుకున్న రేషియో సింబల్ ఇది వోల్టేజ్ రేషియో పీపీ బై విఎస్ఈజ్ ఈవస్టు ఎన్పి బై ఎన్ఎస్ విపి అంటే ప్రైమరీ వోల్టేజ్ విఎస్ అంటే సెకండరీ వోల్టేజ్ ఎన్పీ అంటే ప్రైమరీ టర్న్స్ ఎన్ఎస్ అంటే సెకండరీ టర్న్స్ ఓకేనా స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ఫార్ములా చూడండి విఎస్ఈజ్ ఇవస్టు ఎన్ఎస్ బై ఎన్పిఎన్ టు వీపీ సింపుల్ ఎందుకంటే మనకు కావాల్సింది సెకండరీ వోల్టేజ్ దీన్నే ఇక్కడ హై వోల్టేజ్ వస్తుంది కదా దీన్నే విఎస్ ఎందుకంటే సెకండరీ సైడ్ ఉంది కాబట్టి సెకండరీ వోల్టేజ్నే క్యాలిక్యులేట్ చేయాలి ఓకేనా నెక్స్ట్ ఇది ప్రైమరీ వోల్టేజ్ విపి ఓకేనా మీకు ఇప్పుడు అర్థమైందా తర్వాత ఇది ఫార్ములా కదా ఇప్పుడు ఒక ఫార్లమ్ చేద్దాం ఇన్ స్టెప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ సెకండరీ టెర్న్స్ థౌజండ్ ఇచ్చాడు టర్న్స్ అంటే ఏంటి ఎన్ఎస్ ఇచ్చాడు ఎన్ఎస్ ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్ థౌజండ్ ఇచ్చాడు ఓకేనా నెక్స్ట్ ఇంకా ప్రైమరీ వోల్టేజ్ ప్రైమరీ వోల్టేజ్ వీపీ అంతే కదా ప్రైమరీ వోల్టేజ్ ఇచ్చాడు ఎంత వన్ టెన్ ఇచ్చాడు నెక్స్ట్ అండ్ ప్రైమరీ టర్న్స్ ఎన్పి ప్రైమరీ టర్న్స్ ఎన్పి ఇచ్చాడు ఎంత ఇచ్చాడు టూ ఫిఫ్టీ ఇచ్చాడు ఓకేనా ఏం కొనుక్కోమన్నాడు సెకండరీ వోల్టేజ్ విఎస్ కొనుక్కోమన్నాడు సో ఫార్ములా ఏంటి విఎస్ ఈజ్ ఈక్వస్టు ఎన్ఎస్ బై ఎన్పి ఇంటూ విపి సో ఏమవుతుంది ఎన్ఎస్ అంటే థౌజండ్ బై ఏమి ఎన్పి అంటే టూ ఫిఫ్టీ ఇంటూ ఎంత విపి అంటే వన్ టెన్ అంతే కదా సో ఈ జీరోకి జీరోకి క్యాన్సిల్ అయిపోయింది ట్వంటీ వన్ వన్ జా ట్వంటీ వన్ ఫోర్ జా అంతేనా వన్ టెన్ ఫోర్ జా ఫోర్ ఫార్టీ విఎస్ ఎస్ ఈజ్ ఫోర్ ఫార్టీ ఇక్కడ ఏం రాస్తారు మరి మనం చెప్పాను కదా ఏం చెప్పాను ఓల్టేజ్కి ఓల్ట్స్ ఓకేనా ఇది మాత్రం మర్చిపోకండి ఇలా చెయ్యాలి ఫ్రెండ్స్ ఫార్ములా ఇంతే సరిపోతుంది ఇది ఒకసారి చెక్ చేసుకోండి నీట్గా మరొకసారి వీడియో అర్థం కాకపోతే చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేసి నేను నెక్స్ట్ నాకు మోటివేట్ కలుగుతుంది ఒక లైక్ అయినా చేయండి అట్లీస్ట్ థ్యాంక్ యూ